విశ్వసనీయతే ఊపిరి, మోసాల బావవద్దు, జగన్ ముద్దంటున్నారు జనం. జగనన్న చెప్పాడంటే చేస్తాడంటున్నారు ప్రజలు. అమలు చేయని హామీలు ఎన్నిస్తే లాభేంటి? కదలని చెక్క గుర్రం ఎంత బాగుంటే ఏం లాభం? పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటే ఏమి లాభం? అలాగే అమలు చేయని మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు, ఎన్ని హామీలుంటే ఏం లాభం? అందుకే చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. విశ్వసనీయతే మా ప్రాణం, ఇచ్చిన మాట మీద నిలబడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు, ఇంటింటిలో బంగారం కుమ్మరిస్తామనే బొంకలు లేవు, ఊరు వాడ పందిరేస్తాం, రోజు మీకు విందు భోజనాలు పెడతామనే మాయలు లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తూ ఎక్కడికక్కడ ఏ వర్గాలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అక్కడక్కడ అలా చేస్తూ వెళదామంటూ హామీ ఇచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటివి ఆయా వర్గాలకు మేలు చేస్తాయి. ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి, వాటిని యథాతథంగా కొనసాగిస్తారు. అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటుకొచ్చింది చెప్పడం, తర్వాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు. ఏ చెప్తారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడమే, ఉన్నవి చాలు. ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి? చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు, మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేస్తాడని ప్రజలు తన అనుభవాలని గుర్తు చేసుకుంటున్నారు. జగనన్న ఉంటే చాలు, ఉన్న పథకాలు అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.